Hi guys, welcome back to my channel. Today I am going to prepare kobbari payasam. ఇక్కడ నేను ముందుగా 2 టేబుల్ స్పూన్ గసగసాలు 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో పిడికెడు జీడిపప్పు వేసుకొని వీటిని కూడా చక్కగా ఫైన్ గా పౌడర్ లా చేసుకుందాం. చూసారు కదా చక్కగా ఫైన్ గా పౌడర్ లా అయింది కదా. ఇప్పుడు మనం దీనిలో ఒక కప్పు కొబ్బరి తురుములు కూడా వేసుకొని ఫైన్ గా పేస్ట్ లా చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ గా పేస్ట్ లా చేసుకుందాం. ఇక్కడ మన బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని అడుగు మందంగా ఉన్న ఒక పాన్ లో వేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో 1 లీటర్ చిక్కటి పాలను వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగును అడ్డుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన పాలు కొద్దిగా చిక్కబడ్డాయి. ఇప్పుడు మనం దీనిలో 1/4 కప్పు పంచదార, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి మనకి 20 మినిట్స్ పడుతుందండి. ఇక్కడ మన పాయసం 3/4 వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలండి. అంటే 1/2 వంతు పాలు మరిగిపోవాలన్నమాట. అప్పుడే మన పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీనిలో వేసుకుందాం. ఇక్కడ మన కొబ్బరి పాయసం రెడీ అయిందండి. చూసారా టెక్స్చర్ తెలుస్తుంది కదా, చిక్కగా అయింది కదా. ఈ మాత్రం టెక్స్చర్ వస్తే చాలు, మన కొబ్బరి పాయసం రెడీ అయిందన్నట్లు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి మన కొబ్బరి పాయసం రెడీ. చిన్నపిల్లలు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. Thank you for watching my video.